ACB వల్ల మరో అవినీతి చేపచిక్కింది. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జనవనరుల శాఖ ఏఈ అనిల్ కుమార్ లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. నీటి వినియోగదారుల సంఘం అధ్యక్షుడి నుంచి 19,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. పెండింగ్ బిల్లుల మంజూరు కోసం అనిల్ కుమార్ లంచం డిమాండ్ చేసినట్లు తెలుస్తుంది. నగదుని స్వాధీనం చేసుకున్న ఏసీబీ అనిల్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మచిలీపట్నంలోని ఎస్ఎన్ గొల్లపాలెం ఇరిగేషన్ కెనాల్ ఉంది, రిటైనింగ్ వాల్. ఆ రిటైనింగ్ వాల్ వర్క్ చేస్తున్నటువంటి లక్ష్మణరావు అనే వ్యక్తి వచ్చి నిన్ను మా ఏసీబీ ఆఫీస్ కొత్త ఆఫీస్ గొల్లపూడిలో విజయవాడలో రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్ అంశాలను మేము వెరిఫై చేసుకున్న తర్వాత మన డీజీ ఏసీపీ మన డీజీ శ్రీ ఆర్పి ఠాగూర్ వారి ఆదేశాల మేరకు ఈ వారిపైన కేసు రిజిస్టర్ చేసి ఏఈ లక్ష్మణరావు గారిపై ఏఈ అనిల్ కుమార్ గారిపైన ఈరోజు ట్రాప్ అరేంజ్ చేయడం జరిగింది. అయితే ఏంటంటే ఈ కెనాల్ చేసినటువంటి వర్క్ ఎస్ఎన్ గొల్లపాలెంలో చేసినటువంటి ఈ రిటైనింగ్ వాల్ వర్క్ సంబంధించి లక్ష్మణరావు గారికి రావాల్సినటువంటి బిల్లులు ఈ గారి ద్వారా ఇప్పించడానికి గాను వీరు అనిల్ కుమార్ గారు ఏఈ గారు 19,000 రూపాయల లంచం డిమాండ్ చేసి ఈరోజు వారి ఇంటి వద్ద మచిలీపట్నంలో వారి ఇంటి వద్దనే దాన్ని అతనే తీసుకోవడం జరిగింది. ఆ సమయంలో మేము మాట వేసి వారిని పట్టుకుని ప్రస్తుతం దర్యాప్తు కొనసాగిస్తున్నాం. దర్యాప్తు అనంతరం మీకు విషయాలు తెలియజేస్తాం. 6 లక్షలు అతనికి రావాలి. అందులో 19,000 వారు డిమాండ్గా లంచంగా డిమాండ్ చేయడం జరిగింది. 19,000